ఎవరు గొప్పవారు? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక. ఎవరు గొప్పవారు? డబ్బులు ఉన్నవాడు గొప్పవాడు అని మీ భావం, అంతే కదండి. ఆస్తి ఉన్నవాడు గొప్పవాడు, నాలుగు కార్లు ఉన్నవాడు గొప్పవాడు, ఎలక్షన్ నుంచి గెలిచినా ఓడిపోయినా వాడు గొప్పవాడు. ఎందుకంటే ఓడిపోయినా ఎమ్మెల్యేలు ఎంపీలు అనిపించుకుంటుంటారు, మెంబర్లు అనిపించుకుంటారు. లేకపోతే నీ ఉద్యోగం బట్టి చాలా గొప్పవాడు గొప్పదానువో అని చెప్పుకోవాలని నీకు అనిపిస్తుంటుంది. నీ కుటుంబ నేపథ్యం బట్టి, లేకపోతే నీ ఇంటి పేరుని బట్టి, నీ ప్రాంతాన్ని బట్టి నువ్వు గొప్పదానువని చెప్పుకోవాలని నీకు అనిపిస్తుంటుంది. బైబిల్ ఒక విచిత్రమైనటువంటి మాట గొప్పతనం గురించి చెప్తుంది. ఏమనంటే హిబ్రులకు రాసిన పత్రిక 7:7 తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడుట నిరాక్షేపమునై ఉన్నది. అంటే ఆక్షేపము లేనిదిగా ఉంటుంది, అంటే వితౌట్ డౌట్, ఇంక ఏ సందేహాలు లేవు, ఇంకా దట్ ఇస్ ఇట్ అంటున్నారు దేవుడు. ఏంటి దట్ ఇస్ ఇట్? ఏంటంటే తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడాలి. ఎక్కువవాడు తక్కువవాడు, దేంట్లో ఎక్కువవాడు? దేంట్లోనైనా సరే, అందులో ప్రత్యేకంగా దేవుని కలిగి ఉన్నటువంటి వాడు గొప్పవాడు, అంతే, దానికి డౌట్ లేదు. అందుకే మీరు యాకోబు యేసు ప్రభు వారు పెనుగులాట ఉంది, ఆ పెనుగులాటలో నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవను అని యాకోబు చెప్పాడు ఆ దైవ పురుషుడితో. ఎందుకు? ఆయన గొప్పవాడని తను గ్రహించాడు. ఎందుకు గొప్పవాడని? ఎందుకంటే చేయి చాపి ఈ తుంట నరమును, నర్వ్ని, ఆ నరాన్ని ముట్టగానే ఆ వస తప్పింది, ఇది జాయింట్ ఊడిపోయింది. అవేమో ముడితేనే ఇది ఊడిపోయింది, ఈయన కొడితే ఇంకేమవుతుంది అని భయపడిపోయాడు. అట్ ద సేమ్ టైం పట్టుదలు కలిగి గట్టిగా పట్టేసి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేను కానీ నేను విడవను అన్నాడు. ఎందుకు? ఆశీర్వదించగలిగినటువంటి వ్యక్తితో నేను కుస్తీ పడుతున్నానని తెలిసిపోయింది, నేను పెనుగులాడుతున్నానని. దేవుని బిడ్డ, ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిని నీవు కలిగి ఉండి కూడా వాళ్ళు ఆశీర్వదించాలని నువ్వు కోరుకోవు, నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే, ఆశీర్వదించబడినటువంటి నాలాంటి వారు మేము చాలా తక్కువని ఏదో గేట్ల దగ్గర గుమ్మాల దగ్గర అడుక్కొని తినేవాళ్ళలాగా రెండు మెతుకులు, లేకపోతే మిగిలిన బూరులో పాసిపోయినటువంటి అన్నమో మోసుకెళ్ళాలని ప్రయత్నంలో ఉంటాం. అంత హీనంగా మమ్మల్ని మేము దిగజార్చుకుని మేము ఆలోచిస్తుంటాం. మీరు కూడా సేవకులు అంటే ఏదో సెకండ్ హ్యాండ్ బట్టలో, లేకపోతే ఆర్టిఫిషియల్ చీరలో, ఏదోటి ఇలాంటి సెకండ్ హ్యాండ్వి ఇవ్వటానికి మీరు ఇష్టపడతారు. ఎందుకంటే సేవకులు మీ దృష్టిలో చేతకాని వాళ్ళు. దట్ ఈస్ ద రీజన్ వై యువర్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అపాన్ యూ. అందుకే ఆశీర్వాదం మీ మీద నిలిచి ఉండటం లేదు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించేవాడు గొప్పవాడు. నిన్ను నీవు కూడా నువ్వు ఆశీర్వదించే స్థానంలో కానీ దేవుడు నిన్ను ఉంచితే నువ్వు గొప్ప వ్యక్తివి. ఊరికే మీ బంధువులు గొప్పవాళ్ళు కనుక, వాళ్ళు ఏదో చాలా ఆస్తి పనులు కనుక, ఏదో మాల్స్ డాల్స్ ఏవో ఉన్నాయని చెప్పి మీరు అనుకుని వాళ్ళ చుట్టూ వాళ్ళు గొప్పవాళ్ళు భజన చేసేవాళ్ళుగా దేవుని బిడ్డలు అయ్యి ఉండి కూడా ఏంటండి ఆ ప్రవర్తన? యు ఆర్ అ గ్రేట్ పర్సన్ బికాజ్ గాడ్ ఇస్ విత్ యూ. మీ దైవజనుడు గొప్పవాడు ఎందుకు తెలుసా? దేవుని ఆత్మను కలిగిన వాడు, ఆశీర్వదించే స్థానంలో ఉన్నాడు. అందుకే ద గ్రేటర్ విల్ ఆల్వేస్ బ్లెస్ ద లెస్సర్. గొప్పవాడు ఎప్పుడు తక్కువ వారిని ఆశీర్వదిస్తాడు, జ్ఞాపకం చేసుకుందాం. అది గొప్పతనం. ఈరోజు నీ స్థానం ఏంటి చెప్పు. దేవుణ్ణి కలుగున్నావా? ఒకవేళ లేకపోతే కలుగుండు, ప్రార్థన చేద్దాం. ఆయన మనతో ఉంటారు, మనల విడవను ఎడబాయనన్నారు. యుగ సమాప్తి వరకు మనతోనే సదాకాలము తోడై ఉన్నాను అన్నారు. మే గాడ్స్ ప్రెసెన్స్ బీ విత్ యూ, మే యూ బికమ్ గ్రేట్. పరిశుద్ధుడా ప్రభ, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, మీ చేతులకి నీ బిడ్డలను అప్పచెప్పుకుంటున్నాం. మమ్మల్ని గొప్పవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి, ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.